బాలయ్య బోయపాటి కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సింహా లెజెండ్ సినిమాల తర్వాత వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో అభిమానులు ఎదురు ఎదురుచూశారు అఖండగా బాలయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు బాలయ్యను అభిమానులు ఎలా చూపించాలో బోయపాటికి బాగా తెలుసు ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు బాలయ్య అఖండాలో అఘోర పాత్రలో కనిపించనున్నారు నేడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది ఈ సినిమా కుకట్పల్లి బ్రహ్మరామ థియేటర్లో తెల్లవారుజమున నాలుగు గంటలకు బెనిఫిట్ షోలతో మొదలైంది అర్ధరాత్రి నుంచి బాలయ్య అభిమానులు బ్రహ్మరామ థియేటర్కు భారీగా చేరుకున్నారు బాణ సంచి సందడి చేశారు జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు థియేటర్ ప్రాంగణం అంతా జై బాలయ్య జై జై బాలయ్య నినాదాలతో దద్దరిల్లింది మరోవైపు సీఎం బాలయ్య సీఎం బాలయ్య అంటూ అభిమానులు నినాదాలు చేస్తూ హంగామా సృష్టించారు ఇక ఇప్పటికే సినిమా చూసిన అభిమానులు సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు ఇప్పటికీ నందమూరి తారకరత్న నిర్మాత దిల్ రాజ్ అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి బ్రహ్మరంభ థియేటర్కు చేరుకున్నారు సినిమా చూసిన నటుడు సమీర్ మాట్లాడుతూ బాలయ్య మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారని అన్నారు హ్యాట్స్ ఆఫ్ బాలయ్య బోయపాటి గారు అంటూ సమీర్ పేర్కొచ్చారు అయితే తాజాగా ఈ మూవీని చూసిన సినీ ప్రముఖులు చిత్ర బృందానికి తమ అభినందనలు తెలుపుతున్నారు ఇందులో భాగంగానే ఎంక్ టైగర్ ఎన్టీఆర్ మహేష్ బాబు తెలపడం జరిగింది అయితే తాజాగా ఈ యొక్క మూవీని నరసింహం నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను సంగీత దర్శకుడు తమన్ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ యొక్క మూవీని ఏం మాల్లో చూస్తున్న ఓ పిక్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ ఉందని చెప్పాలి అయితే ఇప్పుడు దానికి సంబంధించిన ఓ ట్వీటు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉందని చెప్పాలి ఈ పిక్ చూసిన నందమూరి అభిమానులు తెగ ఖుషి అవుతున్నారనే చెప్పాలి